హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో, ఒక పానాసోనిక్ P95 మొబైల్ ఫోన్ అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. సో ఇదే ఆ కవర్. అమెజాన్ నుంచి తెప్పించాను, ఒక 6 డేస్ టైం పట్టింది డెలివరీ కావడానికి. సో ఇది 3989 రూపీస్కి మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో దీని అన్బాక్సింగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కండి, నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో తెలుస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాక్స్ ఇది చూడండి. మనకి బాక్స్ ఫ్రంట్ సైడ్ పానాసోనిక్ స్మార్ట్ ఫోన్స్ అని రాసింది, తర్వాత కింద P95 ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ మనకి సెల్ ఫోన్ ఇలా ఉంటుందని చెప్పేసి బొమ్మలు ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. తర్వాత క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ అని రాశారు. సో ఇటు సైడ్ ఏం రాశారు చూద్దాం. పానాసోనిక్ స్మార్ట్ ఫోన్స్ అని ఉంది, ఇక్కడ P95 అని రాసింది. తర్వాత ఇక్కడ ఒక సీల్ ఉంది మనకి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సీల్ ఉంది. డూ నాట్ యాక్సెప్ట్, సీల్ ఇస్ బ్రోకెన్ అని ఉంది. మనకి సీల్ బ్రోకెన్ కాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేసాం. తర్వాత ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. 12.7 సెంటీమీటర్స్ అంటే 5 ఇంచ్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంది విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. తర్వాత 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. తర్వాత ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇది రన్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2300 mAh బ్యాటరీ, 1 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ మెమరీ ఉంది. తర్వాత ఎక్స్పాండబుల్ అప్ టు 128 GB ఉంది. తర్వాత 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. తర్వాత చూడండి, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నెట్వర్క్స్ది జీపీఎస్ వైఫై డ్యూయల్ సిమ్ 4G 3G 2G దీనికని సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 4.0. తర్వాత ఇక్కడ చూడండి, స్లీక్ డిజైన్, డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది అంటున్నారు. తర్వాత మల్టీ మోడ్ కెమెరా, మల్టీ మోడ్స్ ఉన్నటువంటి కెమెరా అనమాట. తర్వాత నాన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్, హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు, 2 సిమ్లు వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఏదో ఆండ్రాయిడ్ ఏదో ట్రేడ్ మార్క్ ఇవన్నీ ఏదో ఇచ్చారు కింద. తర్వాత ఇక్కడ కింద ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 6,490 వరకు ఉంది చూడండి, 6,419 రూపీస్ ఉంది, 6,490 రూపాయలు ఎంఆర్పి ఉంది. కాకపోతే మనకి 3,989 రూపాయలకి వచ్చిందనమాట. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, జూన్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది ఇచ్చారు. జూన్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారట. కలర్ వచ్చేసి గ్రే కలరు. తర్వాత దీని మోడల్ నెంబర్ ఏంటి, బ్యాటరీ వోల్టేజ్ ఎంత, తర్వాత కస్టమర్ సర్వీస్ నెంబర్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్. సో ఈ బాక్స్ని మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, సీల్ ఇక్కడ సీల్ బ్రేక్ చేశాను. సో ఇది ఈ విధంగా ఓపెన్ చేయాలి. వెరైటీకి ఇచ్చారు చూడండి, ఇలా ఓపెన్ చేయాలన్నమాట దీన్ని. తర్వాత ఇక్కడ ఏం ఇచ్చారు, గ్రీటింగ్స్ పానాసోనిక్ స్మార్ట్ ఫోన్స్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఏదో కవర్ ఇచ్చారు. చూడండి మనకి ఫోన్ ఈ విధంగా ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోన్ పక్క పెట్టి మళ్ళీ ఇంకేమున్నాయిందనే చూద్దాం. ఓకే, బ్యాక్ కేస్ ఇచ్చారు, బ్యాక్ కేస్ ఫ్రీ ఇచ్చారు. తర్వాత పేపర్ వర్క్ ఉంది. ఓకే, వారంటీ కార్డ్ అన్నమాట. ఇది ఎంత వారంటీ ఉంది, 1 ఇయర్ ఉంటుంది అనుకుంటా. సరే తర్వాత చూద్దాం. ఇక్కడ సమ్ యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్ ఇచ్చారు, క్విక్ స్టార్ట్ గైడ్ P95 అని చెప్పేసి మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ ఇచ్చారు, బాగా భలే ఉంది బాక్స్. ఓకే, ఇయర్ ఫోన్స్ ఇవి. తర్వాత ఇంకేమున్నాయి, మనకి ఇది డేటా కేబుల్ అన్నమాట. ఈ బాక్స్లో మనకి పానాసోనిక్ బ్యాటరీ ఉంది. ఇది లిథియం అయాన్ కాదు, లిథియం పాలిమర్ బ్యాటరీ కాబట్టి కాస్త లైట్ వెయిట్, మనకి మన ఫోన్కి కూడా లైట్ వెయిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ కాదు. వెనకైతే స్పెసిఫికేషన్స్ ఏమైనా ఇచ్చారు. బ్యాటరీ టైప్ రీఛార్జబుల్ లిథియం అయాన్ అని చూసారు ఇక్కడ. సో లిథియం అయాన్ బ్యాటరీ అనమాట, ఇది లైట్ వెయిట్ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ, ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ కాదు, లిథియం అయాన్ బ్యాటరీ. కాకపోతే మనకి అమెజాన్లో మాత్రం లిథియం పాలిమర్ బ్యాటరీ అని ఇచ్చారు. అందుకని ఇది లైట్ వెయిటే ఉంది, పర్లేదు. లిథియం పాలిమర్ అంటే కాస్ట్లీ మొబైల్స్కి వాడతారు. సో లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఇంకా ఈ బాక్స్లో నాకు తెలిసి ఛార్జర్ ఒకటే మిగిలింది, ఛార్జర్ ఉంటుంది అనుకుంటా. ఎస్, ఛార్జర్. సో ఇది పానాసోనిక్ ఛార్జర్, ఇన్పుట్ 100 to 240 volts, 50 or 60 gigahertz, అవుట్పుట్ 5 volts అని వచ్చారు. ఇదేంటి, మేడ్ ఇన్ చైనా, ఇది మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ చైనా అంట. మొత్తం అన్ని చైనాలోనే తయారవుతున్నాయి, ఇండియాలో ఎప్పుడు తయారవుతాయి అంట. ఓకే, మనకి ఈ పౌచ్లో ఇయర్ ఫోన్స్ ఇచ్చారు చూడండి, సాఫ్ట్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. మనకు షైనీ ఇచ్చారన్నమాట, సిడి టైప్లో డిజైన్ ఇచ్చారు, బాగుంది. తర్వాత మనకి ఈ కవర్లో వచ్చేసి డేటా కేబుల్, ఛార్జింగ్ కేబుల్. చూడండి లెంత్, ఇది ఎక్కువ లెంత్ ఏమీ లేదు,
ఇది యావరేజ్ ఇచ్చారు. మైక్రో యూఎస్బి యూఎస్బి కేబుల్ ఓకే. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్. ఇప్పుడు మనం మన ఫోన్ని మన ఫోన్కి బ్యాటరీ యాడ్ చేసి ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే ఇక్కడ కవర్ తీసేద్దాం. ఓకే ఓకే ఇది ఏంటంటే ఇది స్క్రీన్ గార్డ్ మనకి. సో దీని సంగతి తర్వాత చూద్దాం. స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. ఇక మనకి బ్యాక్ బటన్ ఉంది. తర్వాత ఇక్కడ హోమ్ బటన్, ఇది ఆప్షన్స్ బటన్ అన్నమాట. తర్వాత వచ్చేసి పానాసోనిక్ బ్రాండింగ్ ఉంది. వెనుక ఫ్లాష్ లైట్, 8 మెగాపిక్సెల్ కెమెరా, కెమెరా లెన్స్ పెద్దగా ఉంది. తర్వాత ఇక్కడ స్పీకర్స్ ఇచ్చారనమాట. ఈ సైడ్కి వచ్చేసి మనకి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉంది. ఇంకా ఇటు సైడ్ ఏం లేవు. ఓకే మనం బ్యాటరీ ఓపెన్ చేద్దాం. ఇది 2300 mAh బ్యాటరీ. కానీ లిథియం పాలిమర్ అంటున్నారు, కానీ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు. 2300 mAh బ్యాటరీ, లిథియం పాలిమర్ ఇచ్చి ఉంటే బాగుండదు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి సిమ్ 1 ఇక్కడ ఇచ్చారు, తర్వాత సిమ్ 2 ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెమరీ కార్డు స్లాట్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే కవర్ పెట్టేద్దాం. ఇప్పుడు పవర్ ఆన్ చూద్దాం. బూటింగ్ టైం ఎంత టైం అవుతుందో. ఓకే స్టార్ట్ అయిపోయింది. ఓకే వెల్కమ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సో లెట్స్ గో మీద క్లిక్ చేద్దాం. ఇన్సర్ట్ సిమ్ కార్డ్స్. ఓకే మనం సిమ్ కార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి కదా. So welcome to your Panasonic P95. Copy data, setup as new, get a fresh start. సో డే టు టైమ్ ఇవన్నీ తర్వాత సెట్ చేసుకోవచ్చు.
ప్యాటర్న్ కానీ పిన్ కానీ పాస్వర్డ్ కానీ సెట్ చేసుకోమంటుంది. దీంట్లో ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంది, ఫేస్ అన్లాక్ కూడా ఉంది అన్నమాట. సో గూగుల్ సర్వీసెస్ ఓకే, హాల్ సెట్ ఓకే ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో స్టాక్ ఆండ్రాయిడ్ మనకి యాప్స్ ఏం లేదు, బ్లూట్వేర్ ఎక్కువ ఏం లేదు. సో గ్యాలరీ ఉంది, గూగుల్ యాప్స్ ఇచ్చారు, తర్వాత గూగుల్ డ్రైవ్ ఇచ్చారు, కెమెరా, ప్లే స్టోర్ సెట్టింగ్స్, తర్వాత యాప్ గ్యాలరీ. స్టాక్ హండ్రెడ్ బాగానే ఉంది, నేను లేవనుకున్నాను. యూట్యూబ్ యాప్, జీమెయిల్, గానా ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. స్విఫ్ట్ కీబోర్డు, సౌండ్ రికార్డర్, తేజ్ యాప్, న్యూస్ పాయింట్ అని, మ్యూజిక్ అని, మెసేజెస్, జీమెయిల్, గూగుల్, హైకు ఇవన్నీ ఇచ్చారు. అమెజాన్ షాపింగ్, క్యాలెండర్, కెమెరా, డేటా బ్యాక్ అంట, కప్ కేక్, డ్రీమ్ లెడట. సో ఏదో యాప్స్ ఇచ్చారు. సో బ్రైట్నెస్ ఆటోలో పెట్టి ఉంచింది ఉంది. చూడండి, మొత్తం డౌన్ చేస్తే బ్రైట్నెస్ ఇది అన్నమాట. అయినా కానీ మొత్తం డౌన్ చేసినా కూడా పర్లేదు, మనకి బాగానే ఉంది. యావరేజ్ పెట్టుకుందాం. సో దీని ర్యామ్ వచ్చేసి మనకి 1 GB ర్యామ్ అన్నమాట మొత్తం. ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ది స్టిక్కర్ హెల్ప్స్ టు రిమూవ్ ద మాస్క్ ఫ్రమ్ ద స్క్రీన్ గార్డ్ నుంచి మాస్క్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ పీల్ ఆఫ్ ద మాస్క్ విత్ దిస్ స్టిక్కర్ అని చెప్పి ఉంటుంది. అంటే మన స్టిక్కర్ని పీకేస్తే మనకి కింద దాని కింద స్క్రీన్ గార్డ్ ఉంటుంది అన్నమాట. ఓకే, పీకేద్దాం. బబుల్స్ ఒకటి రెండు బబుల్స్ అయితే వచ్చాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది స్క్రీన్ గార్డ్ అన్నమాట. ఓకే, ఈ కవర్ పెడతాం. ఇది కొంచెం రబ్బర్ మరీ పలుచగా లేదు, బాగుంది ఇది క్వాలిటీ. నా రెడ్మీ నోట్ 5 ప్రో ఆ కవర్ క్వాలిటీ కంటే బాగుంది ఇది. సో ఇది ఇలా పెట్టాడు. చూడండి బ్యాక్ ఎలా ఉంది, మంచిగా హ్యాండ్లో బాగుంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్ ఉంది, రబ్బర్ కేస్ వేయడం వల్ల గ్రిప్ వచ్చింది. అంతకుముందు ఇదైతే కొంచెం, ఇది లేకుండా అయితే కొంచెం సాఫ్ట్గా ఉంది, స్లిప్పరీ ఉంది. ఈ కవర్ వేసిన తర్వాత మాత్రం మంచి గ్రిప్ వచ్చింది అన్నమాట. చూడండి,
ఓకే ఫ్రెండ్స్, ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సందేహాలు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ మీద నొక్కండి, నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.